రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నెల 26న జరగబోయే బ్లాక్ డే కార్యక్రమమును విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. రేపు దేశవ్యాప్తంగా అంటే మే 26వ తారీఖున జాతీయ సంయుక్త కిసాన్ మోర్చా ఈరోజు బ్లాక్ డే కార్యక్రమానికి పిలిపేయడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక సాగు చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి గత 6 నెలలుగా రైతాంగం చేస్తున్న పోరాటం అంటే రేపు మే 26 నాటికి రేపు నాటికి 6 నెలలు పూర్తవుతా ఉంది. కాబట్టి ఈ 6 నెలలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకి సంయుక్త కిసాన్ మోర్చా పిలిపించింది. అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి అధికారం వచ్చి 7 ఏళ్ళు కూడా రేపుతో పూర్తవుతుంది. కాబట్టి వాళ్ళ దేశవ్యాప్తంగా బ్లాక్ డే కార్యక్రమానికి ఇవాళ మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పిలిపివడం జరిగింది. అంటే ఈ బ్లాక్ డే సందర్భంగా అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం అంటే బ్లాక్ జెండాలతోటి నల్ల జెండాలతోటి నల్ల రిబ్బర్లతోటి నిరసనలు తెలియజేయడం దాంతోపాటు మోడీ దిష్టి బొమ్మలు దక్తాన కార్యక్రమం కూడా చేయాలని చెప్పేసి ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా పిలిపేయడం జరిగింది. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అన్ని మండలాల్లో ఎక్కువ గ్రామాల్లో అన్ని పట్టణ కేంద్రాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలని నిర్వహిస్తా ఉన్నాము. కాబట్టి రేపు బ్లాక్ డే సందర్భంగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని రైతాంగానికి కార్మిక వర్గానికి ఇవాళ రైతు సంఘంగా పిలిపేయడం జరుగుతా ఉంది. వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎక్కువ చోట్ల ఈ నిరసన జరపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ బ్లాక్ డేకి సంబంధించిన విస్తృత ప్రచారాన్ని కూడా నిర్వహించడం జరిగింది. రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి కేంద్ర మోడీ ప్రభుత్వ విధానాల వల్లే ఈరోజు వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతా ఉంది.